అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొలకల ద్రావణం వరిలో స్ప్రే చేయడానికి రెడీ చేసామంతా. దానికి కావాల్సింది ఏంటంటే మొలకల ద్రావణం. ఈ గోధుమలు ఒడ్లు గోధుమల్ని ఒక ఎకరాకి 2 కిలోలు ఒడ్లు 2 కిలోలు గోధుమల్ని వాటిని నీళ్ళలో నానబెట్టి మొలకొస్తాయి కదా వాటిని మిక్సీలో పేస్ట్ చేసుకున్నాము. ఇది 200 డ్రమ్ము నీళ్లు, దాంట్లో మట్టి 20 నుండి 30 కేజీలు 25 నుండి 30 కేజీల మట్టి నీళ్లు. వీటిని బాగా కలిపెట్టి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేసేయడమే. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి, ఏది మట్టి నీళ్లు కొడితేనే ఏ విధంగా అది గ్రోతింగ్ వస్తుంది అని. ఇప్పుడు గ్రోతింగ్ అనేది వస్తుంది ఎందుకంటే ఆ మొలకల ద్రావణంలో ఉన్నటువంటి పవర్ అలా ఉంటుంది. ఇప్పుడు ప్రతి రైతు సోదరులు కానీ చెయ్యాలనుకున్నప్పుడు ఎవరో చెప్పారు ఏదో చేశారు అని కాకుండా, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు ఒక 1/2 ఎకరా కానీ వేసి చూస్తే వాళ్ళకే ఒక అనుభవం వస్తుంది అది చేసుకోవాలన్నా వద్దని. ఇప్పుడు మనము దీన్ని చేసి 2 సంవత్సరాలు చేస్తామన్నా. మనం ఎన్ఎల్ఆర్ 3449 నెల్లూరు మషూరికి చేసాము, తర్వాత MT1010 కాటన్ ధర సన్నాలకు చేసాం, తర్వాత KNM1638 చేసాం, తర్వాత RNR1504 తెలంగాణ సోనా షుగర్లెస్ ఇది దీన్ని చేసాం, తర్వాత BPT5204 సాంబా మసూరి వాటికి కూడా చేసాం. ఈజీ ప్రాసెస్, చాలా గుడ్ రిజల్ట్. ఎంతకంటే ఇంకా ఇంకా మన సివిఆర్ మెథడ్, చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ ఇది. ఇది అనుభవపూర్వకంగా చేసుకుంటేనే మంచిది. ఏంటంటే మనం ఎవరో చెప్పారు అని కాకుండా మనం ఇప్పుడు 2 ఎకరాలను 1 ఎకరా చేసుకొని చూసుకొని ఓకే అనుకుంటే అప్పుడు ఇంకా పెంచుకుంటూ పోవడమే. ఇందులో ఏం అసలు ఇబ్బంది లేకుండా కేవలం మట్టి నీరు, ఒక డ్రమ్ము 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 25 నుండి 30 కేజీల మట్టి. పురుగును చంపడానికైతే ఆమదం, గ్రోతింగ్ కోసం అయితే మొలకల ద్రావణం. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇది వాడిన తర్వాత మొలకల ద్రావణం యూస్ చేసిన తర్వాత, సివిఆర్ మెథడ్ మట్టి ద్రావణం మొలకల ద్రావణం యూస్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైతులు అప్పుల నుంచి ఆత్మహత్యల నుంచి బయటపడాలంటే దానికి శరణ్యం ప్రకృతి వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం చేస్తేనే రైతులు అనేవాళ్ళు బాగుపడతారు. ఏంటంటే ఆ ఫర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి, కెమికల్స్కి, మందులు మాకులకి, వాటికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ పంటలు సరిగ్గా పండక అవి దివాలా తీయడం వల్ల ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతా ఉన్నాయి. ఈ విధంగా మట్టి ద్రావణం యూజ్ చేయడం వల్ల మనకి పెద్దగా ఖర్చు అంటూ ఏమీ లేదు. కలుపులకి మనం మనుషులు పెట్టి తీయించుకోవాలా, అయినా కూడా బాగుంటుంది, భూమి బాగుంటుంది, మనుషులు దాన్ని తిన్నట్టు.